బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అధికార పక్షం వైసీపీ సార్వత్రిక ఎన్నికలకు సై అంటుంది. ఇటీవల టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పొత్తు ఖరారు కాగానే సిద్ధం అంటూ సవాలు విసిరిన వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చింది. ఈ మేరకు నేడు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ను సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థులకు సంబంధించి 12 జాబితాలు విడుదల చేస్తుంది. ఏపీ అధికార పక్షం వైసీపీ సార్వత్రిక ఎన్నికలకు సై అంటుంది. ఇటీవల టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పొత్తు ఖరారు కాగానే సిద్ధమంటూ సవాల్ విసిరారు వైసీపీ. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్ కూడా తెచ్చారు. ఈ మేరకు నేడు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ను సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థులకు సంబంధించి 12 జాబితాలు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. 2024 సంబంధించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి నేరుగా ఇవాళ గన్నవరం విమానాశ్రయం చేరుకుని కడపకు రానున్నారు. ఇడుగులపాయ వద్ద తన తండ్రి సమాధి వద్ద ఈ జాబితాను అభ్యర్థులకు సంబంధించిన 175 మంది ఎమ్మెల్యేలతో పాటు 25 మంది పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన జాబితాను మొదటగా అక్కడ ఉంచి కొద్దిసేపు ప్రార్థన చేయనున్నారు. తదనంతరం అక్కడే మీడియాతో కూడా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. పూర్తి జాబితాను కూడా అక్కడ ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గెలుపు అజెండాను ముందుకు పెట్టుకొని ఆ మూమెంట్ లోనే వైఎస్ఆర్సీపీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఇది ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. సీఎం జగన్ ఎప్పుడైతే రాజకీయాల్లో తను కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ సమాధి వద్దకు తీసుకువెళ్లి అభ్యర్థులతో అక్కడ ఎవరిని కంటెస్ట్ చేయించబోతా ఉన్నామని చెప్పేసి వారందరితో కూడా ప్రతిజ్ఞ చేయించి అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాకనే ఆ రాజకీయ పయనం ప్రారంభించారు. అదే తంతును ప్రస్తుతం కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరో 2-3 గంటల తర్వాత ఈరోజు ఏదైతే ఎన్నికల కోడ్ రాబోతూ ఉందో ఈ నేపథ్యంలోనే మొత్తం 175 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు మార్పులు చేర్పులతో వైసీపీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వాటన్నిటికీ కూడా పక్కన పెట్టేసి కేవలం అవి ఉన్నటువంటి పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కంటిన్యూషన్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇవాళ వచ్చేటువంటి జాబితాలో దాదాపు అందరూ కూడా పాత అభ్యర్థులే ఉండబోతా ఉన్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ఈ రోజు నుండి ఇంకా ఎన్నికల శంఖారావానికి కూడా ఇక్కడ నుండే అతను శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా వెళ్ళి క్యాంపెయింగ్ చేయాలి, అక్కడ ఎవరెవరిని కలుపుకోవాలి, తాను ఏ బహిరంగ సభల్లో పాల్గొనాలని చెప్పేసి అన్నిటికీ కూడా ఒక వ్యూహం అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక మీదట కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా రూపకల్పన చేశారు. ఇప్పుడు పార్టీ నాయకులందరూ కూడా రంగంలోకి దిగారు. ఇకపై అధికారులు ఎవరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పేసి ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటికి అనుగుణంగానే పార్టీకి సంబంధించిన క్యాడర్ను మొత్తం ఇప్పుడు రంగంలోకి దిగబోతా ఉన్నారు. 25 పార్లమెంటు స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగానే అడుగులైతే ఇప్పటికే వేస్తా ఉన్నారు. వీటికి తీటుగా రేపు ఎల్లుండి ప్రధాని ఏపీలో పర్యటించనున్నారు. బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రతిపక్షాలు మొత్తం కలిసి తమ మీద ఏ విధంగా దాడి చేయబోతా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి వ్యూహరచన కూడా సీఎం జగన్ ఇప్పటికే రూపకల్పన చేసినట్టు. అయితే యూసఫ్ చెప్పండి, ప్రతిపక్షాల కంటే కూడా ప్రస్తుతం నిన్నటి నుంచి సర్కిల్ ఎదురవుతుంది, అందరికీ తెలుసు, సునీత, వైఎస్ సునీత, అదేవిధంగా షర్మిల విపరీతమైన మాటలు దాడి కూడా చేస్తున్నారు. వైసీపీ పార్టీ రక్తపు మరకల మీద పునాదులు వేసుకుందని చెప్పి సునీత స్వయాన చెల్లెలు మాట్లాడిన పరిస్థితి. ఈ ఎన్నికలకు రాబోయే ఎన్నికలకి వైఎస్ సునీత వలన, షర్మిల వలన జగన్మోహన్ రెడ్డికి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం కనిపించట్లేదంటారా? పూర్తిగా లక్ష్మీనాథ్, ఎన్నికల స్ట్రాటజీలో ఇవన్నీ ఒక భాగంగానే సీఎం జగన్ భావిస్తా ఉన్నారు. తను డైరెక్ట్ ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు, నిన్న చూసినట్లయితే నిన్న జరిగినటువంటి బహిరంగ సంస్కరణ సభలో
అటు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కావచ్చు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీజేక్ రవి కావచ్చు, ఆ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా జగన్ కోటరీకి దూరంగా ఎవరెవరైతే ఉన్నారో, వీరిని ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో రాజకీయ పరంగా, వీరందరూ కూడా నిన్న ఆ సభలో పాల్గొన్నారు. అక్కడ ఇచ్చినటువంటి ఆ స్లోగన్స్ ఏవైతే జరిగాయో, ఆ రక్త పునాదుల పైన వైసీపీ ఏర్పడింది అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో, వీటన్నిటి కూడా స్ట్రాంగ్ గా నేటి నుండి వైసీపీ వారు కూడా కౌంటర్లు ఇవ్వబోతా ఉన్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీ దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు, గతంలో వివేకానంద రెడ్డిని ఓడించిన వారిని మీరు ఇవాళ పక్కన కూర్చోబెట్టుకొని మా పైన విమర్శలు చేస్తారా అని చెప్పి వాటన్నిటికి కూడా ఈ రోజు నుంచి కౌంటర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పూర్తిగా వైసీపీ అయితే వీటన్నిటికి కూడా వ్యూహరచనలు ఇప్పటికే సిద్ధం చేసింది, నాయకులను కూడా ఇంకా రంగంలోకి దింపబోతా ఉంది. ఇటు షర్మిలాను కావచ్చు, అటు సునీతాను కావచ్చు, టీడీపీ బీజేపీ ఈ జనసేన మొత్తం పార్టీ ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, తమ వ్యూహం ఏ విధంగా ఉండాలి, పూర్తిగా ప్రజలను ప్రజల దగ్గరకు వెళ్ళి తమ అజెండాను ముందు పెట్టండి, తాము చేసిన మంచి పనులతో పాటు మా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే ప్రజలకు పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతా ఉంది, ఇవన్నీ కూడా వివరించండి. తాను అవసరం వస్తే అక్కడికి నేను కూడా వస్తాను. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మ్యానుఫాక్చర్ను ఈ రోజు మ్యానుఫాక్చర్ కూడా ఈరోజు మొత్తం రూపకల్పన అయింది, దాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పూర్తిగా తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షాలు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కూడా ఈ రోజు నుంచి ఒక అనూహ్యమైనటువంటి పన్నాలో విమర్శలు అయితే చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది లక్ష్మణ్. థ్యాంక్ యూ యూసఫ్.